రవి ప్రకాష్ తిలకానంద్ర ఆసుపత్రి కూచిపూడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. గెలవబోతుంది అనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెసేజ్, అలాగే మొదటి లిస్టు ఈ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మీ అందరు సహకారంతో ఇవాళ పార్టీని గెలుపు స్థాయికి మేము తీసుకెళ్ళగలం. ప్రతి విషయంలో నా యొక్క ప్రతి అడుగులో విరుద్ధంగా అరకువేలి నియోజకవర్గం యొక్క ఓటర్స్ మనోభావం దెబ్బతినే విధంగా పార్టీ అధిష్టానం ఇవాళ నిర్ణయం తీసుకున్నది. తెలుసు బీజేపీకి ఎటువంటి ఇక్కడ బలం లేదు, బీజేపీ పార్టీ ఓడిపోతుందని కూడా పార్టీకి తెలుసు. తెలిసి తెలిసి కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకోవడం జరిగింది. కార్యకర్తల ఆవేదన నుండి పుట్టుకొచ్చింది ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనేది. ఇది కేవలం కార్యకర్తల ఆవేదన నుండి పుట్టింది. సార్, మీరు ఖచ్చితంగా ఇండిపెండెంట్ వెళ్ళండి, మేము ఆదుకుంటాం. ఈ పార్టీలన్నీ మిమ్మల్ని అడగదొక్కడానికి చూస్తున్నారు. మిమ్మల్ని ఏ రకంగా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఖచ్చితంగా మీరు ఇండిపెండెంట్గా మీరు పోటీకి వెళ్ళండి, మేము ఇక ఆదుకుంటాం, మీకు గెలిపిస్తాం, ఓటేస్తాం అని ఇవాళ కార్యకర్తలు నాకు భరోసా ఇచ్చారు. కార్యకర్తలు నాకు అండగా నిలబడుతున్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇవాళ ఇండిపెండెంట్గా పోటీ చేయాలి, అత్యధిక మెజార్టీగా గెలిచి నేను ఏటో నిరూపించుకోవాలని ఇవాళ నేను నిర్ణయించుకున్నాను. ఇక్కడ కొంతమంది మన పార్టీలో ఉన్నటువంటి నాయకుల ప్రమేయం కూడా ఉంది ఇవాళ టికెట్ బీజేపీకి వెళ్ళిపోవడానికి. మన నాయకులే కొంతమంది బీజేపీకి ఇచ్చేయండి, మేము గెలిపించుతాం అని కొంతమంది నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అది చెప్పారు. దానికి రుజువులు ఉంది, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అంటే మన పార్టీలో, మన పార్టీ నుండి ఎమ్మెల్యే అయితే మన కార్యకర్తలకి ఒక సెక్యూరిటీ ఉంటుంది, మన కార్యకర్తలకి ఒక ఇది ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది, ఒక భవిష్యత్తు ఉంటుంది అని మనం ఆలోచన చేయాలి. కానీ బీజేపీ వాళ్ళకి అప్పగించండి. ఇక్కడ మన కార్యకర్తలు ఏమైపోయినా పర్వాలేదు అని ఒక ఆలోచన చేసే వాళ్ళు ఒక నాయకుడి నాని ఇలా ప్రశ్నిస్తా ఉన్నాను. లేకపోతున్నాను, లేకపోతే చిటికలు వేస్తే ఇక్కడ అగ్గి మీద అగ్గి లేగుస్తుంది. ఆ పరిస్థితి ఉంది కార్యకర్తలు, ఓటర్స్ లో, ప్రతి గ్రామంలో. ఏం చేయాలి చెప్పండి, ఏమి తగలబెట్టాలో చెప్పండి, ఆదేశించండి, మేము చేసి చూపిస్తాం అని సిద్ధంగా ఉన్నారు. ప్రతి గ్రామంలో సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ప్రకటన చేసినటువంటి ఆ సీటే గలంత అయినప్పుడు ఎమ్మెల్సీ వస్తుందని మీరు ఒక్కడైనా నమ్ముతున్నారా ఇవాళ చెప్పండి? దొన్ను దొరకి ఎమ్మెల్సీ ఇస్తారు అని ఒక్కడైనా నమ్మకం ఉందా మీలో? లక్షలాది మందిలో చేసినటువంటి వాగ్దానము గల్లంత అయినప్పుడు ఎమ్మెల్సీ అనేది నాకు కూడా నమ్మకం లేదు. కొన్ని కోట్లు తగలబెట్టుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పనికిమైన ఒక ఇక్కడ ఎటువంటి బలం లేనటువంటి ఒక పార్టీకి టికెట్ ఇస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ మీ అభిప్రాయం తీసుకోవాలి, నా అభిప్రాయం తీసుకోవాలి. కానీ కనీసం సంప్రదింపులు కూడా లేకుండా ఇవాళ వాళ్ళు బీజేపీ పార్టీని టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసం అని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఏ గిరిజన నాయకులు అంటే అంత చులకన ఈ అధిష్టానానికి? మా మనోభావం అక్కర్లేదా? మమ్మల్ని గుర్తించట్లేదా? అంత చులకన భావం ఎందుకు? అదే విషయం నేను లోకేష్ గారిని అడిగాను. ఏమండి టికెట్
ఇచ్చే ముందు బీజేపీ వాళ్ళకి టికెట్ ఇచ్చే ముందు మీరు ఎందుకు నాకు సంప్రదించలేదు, ఎందుకు పిలవలేదు? మాకు ఆరుగురు పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆరుగురు పార్టీ ప్రెసిడెంట్ అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు? తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం పోవడానికి, ప్రాణం తీసుకోవడానికి కూడా తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు? ఎందుకు తీసుకోలేదు అని నేను ఇలా లోకేష్కి నేను అడిగినప్పుడు బీజేపీ పెద్దల నుండి మాకు ఉన్నటువంటి ప్రెజర్ అన్నారు. ప్రెజర్ ఉంటే ఉండొచ్చండి, ప్రెజర్ పెడితే మా అభిప్రాయం కూడా తీసుకోవాలి కదా, అది చాలా దారుణం, చాలా అన్యాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.